टीडीपी प्रभुत् चंद्रबाबु नायडु गारु सीएम को 600 पैगा हामील आये प्रतिपक्ष में हामी नेरवेर्चिन पापन पोला पूर्ति मरी जगन मोहन रेड्डी गारु प्रतिपक्ष में आये पादयात्रा चेस्तू अनेक समस्या मरी बीसी अध्ययन कमिटी अनेक रैतुलु महिळलु अन्नी वर्गालु अन्नी रंगाल वारि समस्यलु कनुक्कोनि ఆయన పెట్టిన ఏదైతే మానిఫెస్టో ఉందో దాన్ని ఈ రోజు 98% పూర్తి చేసిన ఘనత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు. మరి నిన్న ఆయన మాట్లాడుతూ మాట తప్పాడు మణిని తిప్పాడు జగన్ మోహన్ రెడ్డి గారు అంటాడు. ఆ మాట ఇంకెట్లా నమ్మకం? ఈ రోజు అనేక సంక్షేమ పథకాలు ప్రతి పేద బడుగు బలహీన వర్గాల వారి ఇంటికి గడప గడపకు వస్తున్నాయి అంటే మరి ఆ ఘనత ఎవర్ది? గౌరవ ముఖ్యమంత్రి వెళ్ళింది కదా. అదే విధంగా మరి ఆయన మాట్లాడుతూ ఇక బీసీల విషయం కూడా చెప్పాడు. బీసీలకి మోసం చేసిన ప్రభుత్వం అంట, బీసీలకు అన్యాయం చేసిన ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటారు. మరి ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ మోహన్ రెడ్డి గారు బీసీ అధ్యయన కమిటీలు బీసీ కమిటీలు బీసీ సంఘాలతో మీటింగులు పెట్టి ఏలూరులో బీసీ గర్జన అనే ఒక సమావేశం ఏర్పరిచి అక్కడ లక్షల మంది బీసీల ముందు బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు, బ్యాక్ బోన్ క్యాస్ట్, మిమ్మల్ని ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు బ్యాక్ బోన్ క్యాస్ట్ గా నేను హామీ ఇస్తున్నానని చెప్పిన ప్రకారం మరి ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి స్పీకర్ గా గాని డిప్యూటీ మేయర్ గా గాని డిప్యూటీ మంత్రులుగా గాని సీఎంలుగా గాని అదే విధంగా రాజ్యసభ సభ్యులుగా గాని మరి ఏ ప్రభుత్వం ఇప్పటివరకు అటువంటి అవకాశం ఇవ్వలేదు. మరి రాజ్యసభలో కూడా బీసీలకు అవకాశం కల్పించారు. అదే విధంగా మరి కార్పొరేషన్ తీసుకోండి, 60% 70% బీసీలకు అవకాశం ఇచ్చారు మేయర్లుగా. అదేవిధంగా జడ్పీ చైర్పర్సన్లు 60% 70%. అదేవిధంగా ఏ రంగం తీసుకున్నా కూడా కార్పొరేషన్ దాదాపు 139 కులాలు ఉన్న బీసీ కులాలని మరి వీరికి కూడా రాజ్యాధికారం కల్పించాలని 56 కార్పొరేషన్లు 57 కార్పొరేషన్లు ఏమో రెగ్యులర్గా అన్ని కులాలకి ఎంబీసీకి ఒక కార్పొరేషన్ కలిపి 56 కార్పొరేషన్లు కల్పించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి. మరి మీరు బీసీలకు ఏం చేశారు? బీసీలకి అన్యాయం చేసి వాళ్ళ మీద కేసులు పెడుతున్నారన్నారు. మీరు చేశారు మీ ప్రభుత్వంలో బీసీలని మరి నాయప్రేమం సోదరులను కానీ మరి అదేవిధంగా పల్లికారులు సోదరులను కానీ వారిని తాట తీస్తాం, చెవులు కట్ చేస్తాం, చర్మం ఉలుస్తాం అన్న మాటలు చంద్రబాబు నాయుడు గారు మర్చిపోయారా అంటున్నా. అది మీకు మీరు ఆ రోజు గమనించారో చూసారో లేదో, అప్పుడు మేము బీసీలందరూ ధర్నాలు చేయడం కూడా జరిగింది. అదేవిధంగా బీసీల విషయంలో మరి ఇప్పుడు బీసీలు ఎస్టీ ఎస్సీ మైనార్టీలు ఎవరైనా కూడా ఈ ప్రభుత్వం చేసిన విధంగా గతంలో చంద్రబాబు నాయుడు మాటలు తప్ప ఆయన ఏ రోజు పూర్తిగా వారికి న్యాయం చేసిన ఇది లేదు. మరి ఈ రకంగా నిన్న ఆయన మాట్లాడటం మన ప్రజలందరూ చూశారు. ఒంగోలు ప్రజలు రెగ్యులర్గా అందరూ నవ్వుకుంటున్నట్టే నిన్న ఒంగోలు నియోజకవర్గంలో ఒంగోలు అది సిటీకి సంబంధించి ప్రజలు కూడా నవ్వుకోవడం జరిగింది. వారు నమ్మే దీంట్లో లేరు. మరి మరి వాసన గురించి మాట్లాడుతూ మీకు మంత్రి పదవి ఎందుకు పోయింది, మీరు పలానా పలానా అని ఆయన అంటడం జరిగింది. మంత్రి పదవి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన రోజే తృణపాయంగా రాజీనామా చేశారు మంత్రి పదవులు. అవి వాసన్న గౌరవ శాసనసభ్యులు గారు మంత్రి పదవుల కోసం ఆశించేవారు కాదు. అదేవిధంగా ఏదైతే 2.5 సంవత్సరం తర్వాత మంత్రుల మార్పు అనేది మొట్టమొదట చెప్పింది కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారే మరి మీడియా ముందు చెప్పడం జరిగింది. ఆ రోజు బంధువు కొంచెం ఆయన పెద్దమైన సరాలో ప్రతిదీ సలహాదారుడిగా ఉంటాడు కాబట్టి ముందుగా ఆయనే సాక్రిఫైస్ చేయాలనే ఉద్దేశంతో మరి అది ఒప్పందం మంచి దీంతోటే చేయడం జరిగింది. దాన్ని వేరే విధంగా మీరు మాట్లాడటం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా మరి మాజీ శాసనసభ్యులు జనార్దన్ గారు మాట్లాడతారు, ఒంగోలు డెవలప్మెంట్ మొత్తం ఆయన టైంలోనే జరిగిందంట. 5 ఏళ్లలో 2000 కోట్లు పైన చదువుతున్నాడు. మాకు తెలిసి మేము ఒంగోలులోని పుట్టాము పెరిగాము. మేము చూస్తున్నప్పటి నుంచి రోడ్లన్నీ ఉన్నాయి. కొత్తగా ఆయన ఏం వేసాడో 2000 కోట్లతోటి మాకైతే అర్థం కావాలా? ఆయన అదేదో చెప్పాలా? రోడ్ల మీద రోడ్లు వేస్తే అది రోడ్డు అయిద్దా? కాలువలు పడేసి కాలువలు కడితే కాలువ అయిద్దా? మరి ఈ రకంగా ఆయన నాకు తెలిసి 2 బ్రిడ్జీలు కనపడుతున్నాయి డెవలప్మెంట్ శాశ్వతంగా. మిగతా అన్నీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి హయాంలో జరిగినాయి. మళ్ళీ ఇప్పుడు ఆయన వచ్చిన ఇప్పటి నుంచి ఈ రోజు మరి ఎన్నో 100 కోట్లకి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. మరి గతంలో చూస్తే ఏదైనా ఒకరోజు ఒక పేదవారికి ఆ 5 ఏళ్లలో ఒక పట్టా ఇచ్చిన పాపాన్ని పోయారా జనార్దన్ గారు?
मरी बालने श्रीनिवास रेड्डी गत शिवार प्राताल पटाल आयन क्ष आय मरी आय टाइम इच्छा अदे विधा रोड अटे ने कौनसर का दादा पदे कृतम आ रोज अरवे रोड अमृत हास्पिटल रोड अरवे इरव वार्ड मत रोड ना टाइम अटे वास आ रोज एमएलए जी अट्ला शिवार प्राता इन रोडलो मैं अवीट ईन वैसेदे अभी रेग्युर् अभिवृद्धि प्रति गवर्नमेंट वच्चू रोड पोत क्रोत रोडलैस्टर मत नैने प्रजलैवर नमे दींट लेर असल नमे पन मिम्मल ने मैं आ रक ओडिस्टने मरी द्वारा प्रजलूतना मैं राबो कल्प दयचे मरी यदा अभिवृद्धि कार्यक्रम इंकेमेंट चपाल असल जरगो मेमे चसाने दाने मैं तीव्र खंडस्तू मैं द्वारा।